హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న కొత్తది విజయం చెప్దాం అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నా. ఇది చూడండి, ఇందులో నా పాప్కార్న్ ప్యాకెట్స్ ఇవ్వండి, ఇటువంటి ఒక 3 వచ్చినాయన్నమాట. వీటిని ఏం చేస్తారంటే, ఏమైంది? ఓకే, అది ఓపెన్ చేసినాము. ఇదిగోండి, ఇటువంటి 3 వచ్చినాయన్నమాట. ఓకేనా? మా బాబు ఈ ప్యాకెట్ కొంటున్నప్పుడు ఏమనుకున్నాడు అంటే, ఈ దాని డబ్బ నిండా మొత్తం పాప్కార్న్స్ గింజలు వస్తాయేమో, మొక్కజొన్న గింజలు, వాటిని తీసుకుపోయి పాప్కార్న్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే, ఇటువంటి ప్యాకెట్లు 3 పెట్టిండనమాట. అది 220 రూపీస్ దాని కాస్ట్. మొత్తం అయితే ఇటువంటి 3 వచ్చినాయి. వీటిని ఏం చేయాలంటే, ఇది చూడండి, ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇదాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఆల్రెడీ పిన్నం స్టవ్ మీద పెట్టేసినా ఫుల్ వేడి మీద ఉంది చూడండి, చాలాసేపు పెట్టి ఒక 2 మినిట్స్ దాకా అయితే ఉంటుంది, ఫుల్ వేడైపోయింది అది. ఇదాన్ని ఎల్లో ఉన్నదాన్ని దాని మీద పిన్నమే ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసి ఇంతకుముందు ఒక దాన్ని ట్రై చేసినాము, సక్సెస్ఫుల్ అయిపోయింది, తినేసినాం కూడా అయిపోయింది. మీకు కూడా చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఏమైందంటే, దీన్ని ఓపెన్ చేసినాము అంటే నార్మల్గా పాప్కార్న్ గింజలే ఉంటాయేమని చెప్పేసి, కానీ దీని లోపల అంతా మిక్సర్ ఉందన్నమాట, అంటే ఆయిల్ తర్వాత దాంట్లో వేసే మసాలాలు అన్నీ ఉన్నాయి. ఇదాన్ని తీసుకెళ్ళి ఇట్లా స్ట్రేట్గా పెట్టేస్తే సరిపోతుంది, పాప్కార్న్స్ రెడీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు పెన్న మీద పెట్టేసి డైరెక్ట్గా మంచిగా అనిపించింది, అందుకని చెప్పేసి మీ దగ్గర షేర్ చేసుకుందామని. కానీ ఇది జర కాస్ట్లీ అనమాట, దీనికన్నా పాప్కార్న్ గింజలేని అయ్యాము. కానీ తెలియక తీసుకొచ్చిన మొత్తం అయితే మంచిగా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది చూడండి ఒకసారి. ఓకే, పెట్టేసే ఇంకా ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ సైడ్ చూడండి, గ్రీన్ ఇది కింద పెన్న మీద పెట్టేసేయాలన్నమాట. మా బాబు పెట్టేస్తున్నారు చూడండి, పెన్నం ఆల్రెడీ ఫుల్ హీట్ మీద ఉంది. ఇక స్ట్రేట్గా పెట్టేసింది ఇంకా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి పాప్కార్న్స్ అయితే ఫైనల్గా ఈ రకంగా రెడీ అయిపోయినాయి. మస్తు మంచిగా అయినాయి మొత్తం మీద అయితే. ఆ కవరు ఇంక అక్కడ అది కొంచెం ఎల్లో ఉంది కదా, ఆ ఎల్లో ప్లేస్ అట్లే పెన్న మీద పెట్టేసి చిన్న మంట పెడితే కింద అది బాగా గరం అయిపోయి దాని లోపల ఇంక ఆయిల్స్ ఏదో మసాలాలు మొత్తం కలిసి ఉన్నాయి అన్నమాట. మొత్తమే అయితే ఆ ప్యాకెట్ ఉబ్బేసింది కదా, నేను కొంచెం మంట ఎక్కువ పెట్టడంలో ప్యాకెట్ బొక్క పడ్డది. నిన్న మా చెల్లెలు చేస్తే అంటే చిన్న మంట పెట్టి మెల్లి వేసిందంట, అది కాలింది అంతే, అంటే బొక్క పడలేదు, వేడైపోయింది కాలింది అంతే, ఇంకా బొక్క పడకుండా మొత్తం నల్లగా అయిపోయింది అది. వీటిని సపరేట్ తీసేసుకున్నారు అనమాట. ఇది కూడా మొత్తమే అయితే మంచినే అయినాయి, నార్మల్గానే ఉన్నాయి, నార్మల్ పాప్కార్న్ లాగానే. కానీ కొత్తగా మసాలా ఏమైనా అనిపిస్తుందా? టేస్ట్ ఉన్నాయి అంటే కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది కానీ ఇంకా నార్మల్ దాంట్లో లాగానే, కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. అదే 220 పెడితే ఎంత వస్తాయి? హాఫ్ కేజీ వస్తాయా? కేజీ వస్తాయి, కేజీ వస్తే మస్తు తినవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ కదా, అంతా మనకైతే మనలాంటి వాళ్ళకొద్దు, ఇంకెవరో తిరగదోలు చెప్పారు కానీ తెచ్చుకుంటే కానీ ఇప్పుడు కుళ్ళలే తెచ్చుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.